चूस्तुन्नानु नीलो नुवे मोदन पड़तुन्नावु अलांटिदेम लेदु आंटी नुव्वु आंटी अनि पिलिचिना नीकु तल्लि तर्वात तल्लि अंतटि दान्नि कादनि नेनु अन्नाना अनलेदु कानी नी बाध एंटो चेप्पलेदु కొన్ని ప్రశ్నలు ఇబ్బందిగా ఉంటాయని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా మూడిగా అంటే ముట్టనట్టుగా ఉంటే నాకంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించు నన్ను ఏం చేయమంటారో నీ బాధ దిగులు అంతా సూర్య గురించే కదా ఇలా మాట్లాడుతున్నారని ఏమీ అనుకోవద్దు సూర్య మంచివాడు అతని కుటుంబం కూడా చాలా మంచిది నువ్వు సూర్య భార్య భర్తలైతే చూడముచ్చటగా ఉంటుంది కానీ సూర్య పరిస్థితి చూస్తుంటే నిన్ను చేసుకునేలా లేడు సూర్య నేనుండి आमड़ दूर जरिगे अतने सर्वस्व अभी सरका मगाड़ की बेट्टू आड़दा की बुट्टू उतवर अत का दूर का वेल्लिपोतना अतने पट्टुकोनी पाकुलाडंलो अर्थमे आंटी स्नेह मारचो मोह मारचो कानी प्रेम मारदो मारकूडदो निजमे अदि वन वे ट्राफिक काकूडदुगा वन वे कोंत दूर वेळ्ळाक डबल वे की वेळ्ळोच्चु तर्वात रन वे लोकी मारी टेक आफ कावच्चु नम्मकं मंचिदि मरी एक्कुवगा उंडकूडदुगा प्रेमकु साहसंतो पाटु सहनं कूडा कावालि सहनं एंतवरकु नुव्वु मुसल्दानि वय्यदकना आंटी प्रेम अनेदि पुट्टुमच्च लांटिदि अदि शरीरंतो कलिसि कालिपोवाल्सिंदे गानी मासिपोदु चेरिगिपोदु नी धोरणि नीदे गानी ना माट विनवा एला विनमंटार आंटी दृष्टि सारिंचि चेवुलु रिक्किंचि मनसु पेट्टि विनु ना मनसु ना दग्गर उंटेगा आंटी मा अम्म स्थानंलो निलबडि मीरु आलोचिस्तुन्नारु मन वासपड्न बोम्म ओक षाप्लो दोरककपोते मरो षाप्लो दोरुकुतुंदि प्रेम एंचुकुन्न मनिषि अला दोरकडु नी पंतं नीदेना इदि पंतं कादु ना अभिमतं सूर्य तोटिदे अनि आश पेंचुकुन्न जीवितं आकाशं कूलिपोनि कोंड चेरिय विरिगिपडनि समुद्रं उप्पोंगनि प्रेम वैपे ना पयण अदे ना निर्णय ना बाबुन तीसुकेल्लालनि प्रयत्निंचिन वाडु मल्ली वस्ताडेमो इक ई हास्पिटल लो ओक्क क्षणं कूडा उंडकूडदु विजय रागने विषयं चेप्पि वेंटने नन्नु बाबुनि इंटिकि तीसुकेल्लमनि अडगालि विजय एवें तुलसी मन बाबू विजय ధర్మతేజ్ గారు అతన్ని పట్టుకోబోయే లోపు బాబుని వదిలి పారిపోయాడు అతను ఎవరో తెలుసుకొని ఎందుకు ఇలాంటి పని చేసాడో ఎవరు చేయించారో ఆరా తీస్తానని ధర్మతేజ్ గారు చెప్పి వెళ్ళారు ఆయన సమయానికి లేకుంటే మన బాబు మనకు దక్కేవాడు కాదు అందుకే మనం ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం తులసి ఓసారి డాక్టర్ తో మాట్లాడొస్తాను రండి విజయ్ కూర్చోండి జరిగిన ఇన్సిడెంట్ కు
మా హాస్పిటల్ తరపున సారీ చెప్తున్నాను ఐ యామ్ రియల్లీ సారీ విజయ్ మా హాస్పిటల్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఇట్స్ ఓకే మీ హాస్పిటల్ గురించి నాకు బాగా తెలుసు మా మీద మీకు నమ్మకం ఉన్నందుకు చాలా థాంక్స్ తులసి బాబు హెల్త్ కండిషన్ గురించి వాళ్ళని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకోవడానికి వచ్చాను వాళ్ళ హెల్త్ కండిషన్ చక్కగా ఉంది ఇంకో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం మీరు సంతోషంగా వాళ్ళని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు థాంక్యూ డాక్టర్ ఓకే డాక్టర్ గారు ఏమన్నారు విజయ్ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం డాక్టర్ గారు చెప్పారు ఇంకా రెండు రోజులు రెండు రోజులేగా తులసి కంగారు పడద్దు మేము నీతోనే ఉంటాంగా ఆంటీ ఆంటీ ఇక్కడ ఉన్నాను సూర్య ఏంటి ఆంటీ మీరు ఇక్కడ ఉన్నారా ఏంటి సూర్య చెప్తాను ముందు హాల్లో పడదాం పదండి పరవాలేదు చెప్పు ఇందాక నుంచి కరెంట్ లేదు ఇప్పుడే వచ్చింది అందుకే వంట ఇంకా పూర్తి కాలేదు ఇదిగో బంగాళదుంపలు వేయించాలి సరే అయితే ఇక్కడే ఉంటానంటారు చెప్పేది వింటానంటారు అవును ఆంటీ పెళ్లి పనులు దాదాపు పూర్తయినట్టే శుభలేఖలు మొత్తం పంచేశాను సింహాచలం నుంచి భజంత్రీలు వస్తున్నాయి చిట్టివలస నుంచి వంటవాళ్ళు వస్తున్నారు సీతమధార్ నుంచి షామియాన వేసేవాళ్ళు ఓ రోజు ముందుగానే వస్తున్నారు ఆ అందరికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను సూర్య వదిన పెళ్లి కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకెంత ముచ్చటగా ఉందో తెలుసా నాకు జ్యోతి తప్ప పిల్లలు లేరు నువ్వు కొడుకులు లేని లోటు తీర్చావు ఇంటి పెద్ద కొడుకుల పెళ్లి బాధ్యతలన్నీ భుజాన వేసుకొని మొత్తం పనులన్నీ చేస్తున్నావు అదేంటంటే అలా అంటారు నాకు నిజంగా కొడుకున్నా నీ ఎంత చక్కగా బాధ్యతలు చేపట్టేవాడని సందేహంగా ఉంది లేని కొడుకు గురించి ఎందుకు ఆలోచిస్తారు నన్ను కొడుకే అనుకోండి హాయిగా ఉంటుంది నిజమే సూర్య మనుషుల మధ్య అనుబంధం పెరగడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు అవును చేతిలో ఏంటి ఓ మాటల్లో పడి మర్చిపోయాను ఈ చీరలు రెండు వదిలికి నా గిఫ్ట్ ఎందుకు సూర్య అదేంటంటే కట్టుకోవడానికి ముందు మీరు చూసి బాగున్నాయి లేదో చెప్పండి చాలా బాగున్నాయి సూర్య ఏమిటో అనుకున్నాను నీకు చీరల సెలక్షన్ కూడా తెలుసే జీవితం మనిషికి ఎన్నో నేర్పుతుందంటే మా అమ్మ పోయిన తర్వాత మంజుకి తులసికి నేనే చీరలు కొనేవాడిని కదా మీరేమీ దిగులు పడకండి అంటే పెళ్లిలో సత్యనారాయణ గారు కాశీయాత్రకు వెళ్తానన్నప్పుడు ఆయన గడ్డం కింద బెల్లం ముక్క కొట్టి ఆయన్ని బతిమాలి మా వదిని పెళ్లి చేసుకోమని అర్థిస్తాను పెళ్లికొచ్చిన పెద్దలకి అత్తరు పోయడం పన్నీరు జల్లడం దగ్గర నుంచి భోజనాలు వడ్డన వరకు అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను ఇలాంటి మరిది దొరకడం నిజంగా మా జ్యోతి అదృష్టం నవా చిచి టిన్ టిన్ బాబుది అచ్చం అమ్మ పోలికే నేను అప్పుడే చెప్తే కాదన్నావుగా అవునండి వీడంతా బామ్మ పోలికే కానీ కళ్ళు మాత్రం మీవే కదా నాన్న చిట్టి రే గుడ్ మార్నింగ్ డాక్టర్ వెరీ గుడ్ మార్నింగ్ తులసి ఎలా ఉన్నావు ఫైన్ డాక్టర్ వెరీ హెల్తీ బాయ్ ఏమంటున్నాడు మీ మనవడు ఒకటే అల్లరి రాత్రి పూట నిద్రపోనివ్వడలేదు ఒకటే కబుర్లు పసిపిల్లలు అంతే వాళ్ళకి ఎప్పుడు కబుర్లు చెబుతూ ఉండాలి అప్పుడే వాళ్ళు నిద్రపోతారు
ఈ వేళ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. థాంక్యూ డాక్టర్. మీరు వెళ్లి హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి రండి. అలాగే డాక్టర్. చూడు తులసి, బాబు నీ దగ్గర పాలు తాగుతున్నంత వరకు నీ ఆరోగ్య విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ఏం చేయాలో చెప్పండి. చలువ చేసే పదార్థాలు తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బత్తాయి రసం నీకు ఇష్టమే అయినా తాగకూడదు. అలా కాదని తాగితే బాబుకి జలుబు చేస్తుంది. అలాగే డాక్టర్. చూడమ్మా, నీకు సిజేరియన్ చేశాం కదా, బరువుగా ఉండే వస్తువులు ఎత్తడం చేయొద్దు. అలాగే కుట్లు దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు కుట్లు దగ్గర డెటాల్తో వాష్ చేసుకోండి. హాస్పిటల్కి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? వచ్చేవారం రండి. ఆ తర్వాత బాబుకి స్నానం చేయించేటప్పుడు నీళ్లు ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లకుండా చేయించాలి. మీకు అలా స్నానం చేయించడం తెలియకపోతే కొన్నాళ్లు మా నర్సును పంపుతాను. అక్కర్లేదండి, నాకు అలవాటే. బిల్ సెటిల్ చేశారా? చేశాను. నర్స్, బాబును వెయిట్ వేయించి మెడిసిన్ చార్ట్ ప్రిపేర్ చేయించి తీసుకురా. ఎస్ డాక్టర్. ఇవ్వమ్మా. నా బాబు ఎవరికి ఇవ్వను. ఏమిటి తులసి, నీ భయానికి అర్థమే లేదు. మీరేం చెప్పొద్దు, ఇలా చెప్పేమోనో ఒక నర్సు నా బాబును తీసుకెళ్లిపోయింది. అవును విజయ్, మనకు రోజులు బాగున్నాయి గనుక ధర్మతేజ గారి పుణ్యమా అంటూ మన బాబు మనకు దక్కాడు. అమ్మా, ఆ రోజు బాబుని తీసుకెళ్ళింది అసలు నర్సే కాదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. అవునండి, ఈమె నా పర్సనల్ నర్స్, మీరేం భయపడక్కర్లేదు. బాబు నామకి ఇవ్వండి. ఇవ్వండి. బాబుకి ఏం కాదని చెప్తున్నానుగా, ఇవ్వు. నేను చెప్తే విను తులసి. ఇచ్చిన మందులు వాడండి, నే రౌండ్స్కి వెళ్ళొస్తాను. భయపడకండి, బాబుని నర్స్ తీసుకొస్తుంది. అమ్మా, ఈ మధ్య మీ ఇద్దరిలోనూ మరీ భయం ఎక్కువైంది. మీ నీడను చూసి మీరే భయపడుతున్నారు. మీకేం తెలుసు, మా భయం మాది. అవును విజయ్, బాబుని ఎత్తు పోయే విషయంలో ఆ పంకజం హస్తం ఉండే ఉంటుంది. పంకజం హస్తమా? అవును విజయ్, ఎందుకంటే మన వంశంలో మొదటి సంతానానికే ఆస్తి మీద అధికారం ఉంటుంది. అవునండి, అందుకే బాబుని తీసుకెళ్ళడానికి పథకం వేసింది. ఊరుకోండి, మీ ఇద్దరు భయానికి అర్థం ఆధారం లేదు. అలా అనుకు విజయ్, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మొదటి నుంచి తులసి మీద పంకజానికి కోపమే, అది చాలదన్నట్టు ఇప్పుడు నేను కూడా మీతో ఉన్నాను కదా. దాని పగ ప్రతీకారం ఇంకా పెరిగాయి. ఆ కోపం నా మనవడి మీద చూపించాలని ప్రయత్నించింది, కానీ కుదరలేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మా, పంకజం మనల్ని ఏమీ చేయలేదు, నేను ఉన్నాను కదా, మీరు అనవసరంగా భయపడకండి. ఇదిగోనండి మెడిసిన్ చార్ట్. ఆ డేట్స్ లో చెకప్ కి బాబుని హాస్పిటల్కి తీసుకురండి. అలాగే సిస్టర్. బతుకు ప్రయాణంలో ఎదురయ్యే విఘ్నాలు భరించే శక్తి మాకు లేదు. జ్యోతికి సత్యనారాయణకు పెళ్లి కుదిరిందని సంతోషించాను. అంతలోనే సత్యనారాయణకి యాక్సిడెంట్ జరిగింది. మృత్యువుతో పోరాడి నీ దయవల్ల బతికాడు. ఇక మా జీవితాల్లో ఇలాంటి అవాంతరాలు రాకుండా ఆశీర్వదించు. గణపతి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నమో.
లోకనేభ్యో గణపతిభ్యశ్చవో నమో నమః విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమో నమః మహాగణాధిదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామే ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగన్నే నమః నిర్మల గారు పెళ్లి పళ్ళని ఎక్కడ దాకా వచ్చాయి పెళ్లి పళ్ళు దేవుంది అన్ని దగ్గరని జ్యోతి సూర్య చూసుకుంటున్నారు ఇక ధర్మతేజ గారు అండ ఉండనే ఉంది అన్ని పళ్ళు అవే జరిగిపోతాయి అదృష్టవంతులవి కడుపును పొట్టిన కొడుకులే ప్రేమగా చూడని రోజులివి అలాంటిది నీ ఎల్లుండి నిన్ను కొడుక్కన్నా ఎక్కువగా చూస్తున్నాడు అవును ఈ జీవితంలో భగవంతుడు నాకు ఇచ్చిన ఒకే ఒక అదృష్టం సత్యనారాయణ అతని నీడలో నా బతుకు గడిస్తే అంతే చాలు రా కూర్చుని మాట్లాడుకుందాం ఇంకేమైనా ఉందా నా కోడలు చెప్పకుండా కొడుకొచ్చాను తనికి తెలియకుండా ఇంటికి వెళ్ళాలి వస్తాను ఏమిటో ఈ జీవితాలు కొందరికి బతుకు భయం అయితే మరికొందరికి భయమే బతుకు స్నేహం ఎలా ఉందో ఎక్కడుందో ఏం చేస్తోందో పాపం గంపడాస్తో నా దగ్గరికి వచ్చింది దాని కన్నీరు తొడవలసింది పోయి దాని బతుకు చీకటి చేస్తున్నాను కడుపు తీపిని కూడా చంపుకొని స్నేహాన్ని కష్టాల పాలు చేశాను నన్ను క్షమించు క్షమించు స్నేహ అమ్మా